Prashant Gar, yes. Adhyaksha, endukane competitive bidding cheyaledu. ఈ సభలోని అధ్యక్ష దాని మీద చర్చ జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు సరైన మాట అన్నారు. నేను పూర్తిగా దాన్ని సమర్థిస్తున్నాను. ప్రైవేట్ తగాదాల్లో మనకెందుకు గొడవ చంద్రబాబు అన్నారు. నేను ఒప్పుకుంటున్నాను, ప్రైవేట్ తగాదాల్లో మనకెందుకు గొడవ, కానీ అడగవలసిన ప్రశ్న అది కదా అధ్యక్ష. ఎవరికి ఇచ్చినా కూడా ఏ రకంగా ఇచ్చారు పెద్ద ఆయన, ఎట్లా ఇస్తారు మీరు? సహజ వనరులు, అన్రీప్లేసబుల్ యాసెట్స్, ఇర్రీప్లేసబుల్ యాసెట్స్, ప్రెషస్ రీసోర్సెస్, వాటిని కేటాయిస్తున్నప్పుడు మన సొంత జాగీర్లాగా, మన తాతగారి నుంచి వచ్చిన ఆస్తిలాగా మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి 50% మనం పొందడం అధ్యక్ష. దే మస్ట్ బి కాంపిటేటివ్ బిడ్డింగ్. ఈవేళ 2G స్పెక్ట్రం జరిగింది అధ్యక్ష. ఇది భూముల విషయం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సహజ వనరుల అలొకేషన్ గురించి నేను మళ్లీ మళ్లీ ప్రస్తావన చేశాను. కంక్లూడ్ చేయండి అధ్యక్ష. తీర ప్రాంతం ఈ సభలోనే ఈ సమావేశంలో చర్చకు వచ్చింది అధ్యక్ష. ఎన్ని వందల కిలోమీటర్లు ఇష్టం వచ్చినట్టు మీరు రాసి పారేశారు. ఎలా ఇచ్చారు, ఏ ప్రాతిపదికను ఇచ్చారు, ఏ కాంపిటేటివ్ బిడ్డింగ్తో ఇచ్చారు, వాటిల్లో ఈ రకంగా గుత్తాధిపత్యం పొందిన కంపెనీ కూడా ఉంది అధ్యక్ష. ఏ రకంగా ఇచ్చారు మీరు అధ్యక్ష? కంక్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష. ఈ నేపథ్యంలో ప్లీజ్ కంక్లూడ్ జయప్రకాశ్ నారాయణ గారు అధ్యక్ష. కంక్లూషన్ వచ్చేస్తాను కాబట్టి అధ్యక్ష, అధ్యక్ష ఇక్కడ ఈవేళ ఈ చర్చలో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి, అధికార దుర్వినియోగం, సహజ వనరుల పందేరం, పోటీ లేని గుత్తాధిపత్యం, బలవంతంగా ప్రజల నుంచి అబద్ధాలు చెప్పో, అధికారాన్ని దుర్వినియోగం చేసో భూములు సేకరించే పద్ధతి, లాలూచి పడి ప్రజల వనరుల్ని దోచుకున్న వైనం, అవసరానికి నిజాయితీగా ఇచ్చినా కూడా ఎంత అవసరమో గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు అవసరాన్ని మించి భూములు ఇచ్చినటువంటి పద్ధతి, ఇవన్నీ చాలా స్పష్టంగా తేటతనైన అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలి ఆ డిమాండ్స్కి వచ్చి నేను ముగిస్తాను అధ్యక్ష. మొట్టమొదటిది, వెంటనే స్పష్టమైన ఆధారాలను చోట ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు ఆ భూములు కానీ సహజ వనరులు కానీ ఆ కేటాయించిన వాటిని పూర్తిగా రద్దు చేయండి. ఎలా చేస్తామన్న ప్రశ్న అక్కడి నుంచి రావచ్చు అధ్యక్ష. అవినీతి ఉందని ఐటీ అధికారులు నిర్ధారించిన తర్వాత ఇంకా తాత్సారం అక్కర్లేదు. ఏ కరప్ట్ డీల్ అబినిషియో ఈజ్ వాయిడ్, ఏ కాంట్రాక్ట్ ఇన్వాల్వింగ్ కరప్షన్ ఆర్ ఇల్లీగాలిటీ ఈజ్ నల్ అండ్ వాయిడ్ అధ్యక్ష. మన కాంట్రాక్ట్ యాక్ట్లో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్, ద బౌండెడ్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటూ అపోల్ ద లా అధ్యక్ష. ఇప్పటికైనా చట్టాన్ని మీరు పాటించి తీరాలి అధ్యక్ష. సొంత భూములే, మీకో నాకో ఏమన్నా తల్లిదండ్రులు సంపాదించిన భూమి 1-2 ఎకరాలు ఉంటే మన సొంత భూమినే సేకరించేస్తున్నారు అధ్యక్ష. ఆ హక్కు ప్రభుత్వానికి ఉంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సొంత ఆస్తుల మీద కూడా మీకు ఏమీ హక్కులు లేవు, మీకది ప్రాథమిక కాదని చెప్పని ఆ సవరణ చేశారు అధ్యక్ష. కాబట్టి దేర్ ఇస్ నో ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ. సొంత ఆస్తిని తీసుకునే హక్కు ఉన్నప్పుడు మనం అప్పణంగా ఇచ్చే అవినీతికి పాల్పడి దాన్ని తీసుకునే హక్కు లేకపోతే ఎట్లా అధ్యక్ష ఇంకా ప్రభుత్వానికి? ఆ మాట అర్థం లేదు అధ్యక్ష. అందుకనే 2G స్పెక్ట్రం విషయంలో కూడా దాన్ని రద్దు చేయాలని మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, ఖచ్చితంగా అడుగుతాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, దిస్ నాట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అధ్యక్ష, దిస్ ఇన్వాల్వ్స్ వెరీ సీరియస్ క్రైమ్స్, కాగ్నిజబుల్ అఫెన్సెస్ అధ్యక్ష. వీటిని సిబిఐకి మీరు వెంటనే అప్పగించి పూర్తి విచారణ చేయించండి. సిబిఐ కూడా సమయం చాలదు కాబట్టి దే మస్ట్ బి ఏ సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ సిబిఐ టు ఇన్వెస్టిగేట్ దీస్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ అఫెన్సెస్ అధ్యక్ష. దానికి అధికారం లేదు. మూడోది అధ్యక్ష, చాలా కాలం నుంచి ఈ సభలో మేము కోరుతున్నాం అధ్యక్ష, ఉభయ పక్షాలు ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటుంటే, అయ్యా అవినీతికి ఎవడు పాల్పడ్డా ఆస్తులు జప్తు చేసి వాళ్ళని జైల్లో పెట్టేందుకు వీలుగా ఒక చట్టాన్ని మనం తీసుకొద్దాం, కబుర్లు కాదు ఆచరణలోకి వెళ్దామని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ఈ మధ్యనే అమెరికాలో ఒక భారతీయ దంపతులు, అరుణ్ శర్మ, భార్య కిరణ్ శర్మ, అరుణ్ శర్మ డాక్టరు టెక్సాస్లో, ఎడాపెడా దోచుకుని సంపాదించాడు అధ్యక్ష. నాతో పాటు అంటారా? ఆ భయం అక్కర్లా.
తెలుసా తెలియక అంటారా? ఎస్ ఎస్ జయప్రకాశ్ నారాయణ గారు, ఎస్ ప్లీజ్ కంక్లూడ్. ఎడాపేట సంపంచర్ అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి హెల్త్ కేర్ సిస్టమ్ ని ప్లీజ్ కంక్లూడ్ మోసం చేసి అధ్యక్ష అక్కడ చర్చలు చేయాల, కబుర్లు చెప్పలా, శాసనసభల్లో అమెరికన్ కాంగ్రెస్ సెనెట్ లో దాని గురించి వాదోపవాదాలు లేవు. బాస్టన్లో ఉన్న ఒక కోర్టు ఆ ఇద్దరికి 15 ఏళ్ల జైలు శిక్ష వేసింది అధ్యక్ష. దాంతోపాటు ఇద్దరు 30 ఏళ్ల పాటు గడ్డి తిని కూడబెట్టిన $43 మిలియన్ మొత్తం సంపదన అంతా, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ షేర్లు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ నగదు మొత్తం డబ్బంతా ఆస్తి అంతా కూడా ప్రభుత్వ పరం చేస్తూ కోర్టు తీర్పిచ్చింది అధ్యక్ష. అయిపోయింది. అలాంటిది జిల్లాకి 10 మందికి చేయండి అధ్యక్ష. ఈ దేశంలో మళ్ళీ ఎలాంటిది ఏ ప్రభుత్వం చేసే సాహసం చేయదు అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్ డిమాండ్. ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది దాన్ని కట్టుబడండి, ప్రతి కేసుని నిజాయితీగా రివ్యూ చేసి ఆ రివ్యూ ఫైండింగ్స్ ని ప్రజల ముందు పెట్టండి. మరి రహస్యంగా రివ్యూ కాదు, పూర్తి వివరాలను బయట పెట్టండి. ఏం చర్య తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారని చెప్పండి. అలాగే అధ్యక్ష, నిజాయితీగా పెట్టుబడి కోసం వచ్చిన వాళ్ళకు కూడా అప్పనంగా అనవసరంగా ఎక్కువ భూమిని అప్పగించాం, అదనంగా భూమిని ఇచ్చాం, ఉపయోగించిన పరిస్థితి లేదని చెప్పినట్టే తిరిగి తీసుకోండి వెంటనే అధ్యక్ష. ఏమండి, ఏ పని చేయకుండా మనం 5 ఏళ్ళు గడిపాం. విశ్వరూప్ గారు, జయప్రకాశ్ నారాయణ గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. అయిపోయింది అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్. ఆల్మోస్ట్ 1 అవర్ నౌ. అధ్యక్ష, అప్పనంగా లాభాలు ఆర్జిస్తే భూమి మీద కానీ గనుల మీద కానీ, ఇప్పుడు జైల్లో పెట్టిన లాభం అది అధ్యక్ష, విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ వేయండి. వాళ్ల లాభంలో కనీసం 80% ఈ ప్రభుత్వానికి ఖజానాకి ఏర్పాటు చేయండి. ఆర్థిక మంత్రి గారికి వచ్చేసారి ఇక ద్రవ్యలోటనే సమస్య ఉండదు అధ్యక్ష, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇందాక చెప్పే అవకాశం కూడా రాకపోయింది. 17,000 కోట్లు అప్పు తీస్తున్నాడు ఈయన ఈ సంవత్సరం. తీసుకుని 11,500 కోట్ల రూపాయలు ఆస్తులే, అప్పు తీసుకున్న డబ్బు కూడా ఆస్తులు రావట్లా. ఇలాంటి పరిస్థితులు అధ్యక్ష, ఆ విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ వేసి వాళ్ళ లాభంలో 20% ఉంచుకోమన్నాడు అధ్యక్ష. మంచి వచ్చాడు, తప్పు చేశాం కదా, మనం ఫలితం అనిపిద్దాం. 80% లాభం వచ్చే ఏర్పాటు చేస్తే దానికి ప్రెసిడెంట్స్ ఉన్న అధ్యక్ష, నేను చూపెడతాను కావాలంటే. మీకు బ్రిటన్ బ్రిటిష్ పార్లమెంట్ లో చేశారే సంగతి. అది చేస్తే ఇక ఈ ఖజానాకి బడ్జెట్ కూడా ఉండదు అధ్యక్ష, వచ్చే సంవత్సరం చర్చలు అక్కర్లేక. కంక్లూడ్ చేయండి జయప్రకాశ్ నారాయణ గారు. అయిపోయింది అధ్యక్ష. విధిగా ఇక నుంచి అధ్యక్ష, సహజ వనరుల పందేరంలో ఇష్టం వచ్చిన అధ్యక్ష ముగిస్తున్నాను అధ్యక్ష, ఇష్టం వచ్చిన పందేరం లేకుండా కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టి బహిరంగ వేలం ద్వారా మాత్రమే భూములు కావచ్చు, సెజులు కావచ్చు, తీర ప్రాంతం కావచ్చు, పోర్ట్ డెవలప్మెంట్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, లేదంటే మైనింగ్ ల్యాండ్స్ కావచ్చు, వాటిని కేటాయించడం కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా మాత్రమే జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే సమయంలో నిజాయితీతో వచ్చిన కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. మనం రేపొద్దున కమిటీ ఏర్పాటు చేసినా కూడా నిజాయితీగా వస్తున్న కంపెనీల మీద ఏమాత్రం ఎగవాలకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ పక్షానికి, ప్రతిపక్షాలకు, అందరికీ ఉంది అధ్యక్ష. అదే రీతిన నిజాయితీగా అధికారులు నిర్ణయం చేసిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో అధికారులు సదుద్దేశంతో కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని వికటించవచ్చు. అంచేతే ఈ చర్చలో కొంత భాగాన్ని అంగీకరించిన అధ్యక్ష, ఓ కంపెనీ ఆనాడు 200,000 మందికి ఉపాధిస్తామని చెప్పంటే అంతమందికి ఇవ్వలేదని చెప్పంటే కంపెనీ దురుద్దేశపూర్వకంగా చేస్తే తప్ప, ఆ తప్పని నేను భావించను అధ్యక్ష. ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు హెచ్చుతగ్గులు ఉంటాయి. అంచేత నిజాయితీగా వచ్చిన కంపెనీలు కానీ, నిజాయితీగా పనిచేసిన అధికారులు కానీ, మనం ఏం చేసినా కూడా మన మీద ఎంక్వైరీలు ఉంటాయి, మన తలకాయలు చేస్తారన్న భయం లేకుండా వారికి నమ్మకాన్ని కలిగించే బాధ్యత కూడా సభ మీద ఉంది అధ్యక్ష, ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష. ఇవన్నీ చేరుస్తూ భూమికి సంబంధించిన విషయంలో మళ్ళీ మళ్ళీ చాలాసార్లు డిమాండ్ చేసిన అధ్యక్ష, ఒక ఇండిపెండెంట్ స్టాట్యూటరీ అథారిటీ ఏర్పాటు చేయండి అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, ఈ సభలోనే పాపం కొందరు మంత్రులు సభలో చెప్పుకోలేక నాకు చెప్పారు అధ్యక్ష, వారి సొంత భూములు, కొందరు మంత్రుల సొంత భూములు ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో అలైన్మెంట్ని ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా మార్చిన కారణంగా 14-15 ఎకరాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కోల్పోవలసిన వాళ్ళు దాన్ని దక్కించుకుని దాని విలువ కోట్లు పెరిగిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఇండిపెండెంట్ స్టాట్యూటరీ అథారిటీ కావాలి భూముల సేకరణ విషయంలో. అలాగే 1 ఎకరం అవసరం అయితే 2 ఎకరాలు సేకరించండి, సేకరించి ఎకరం పరిశ్రమ కేటాయించి ఆ మిగిలిన ఎకరం పోయిన భూమిలో సగం ఇచ్చినట్టయితే ఆ మంత్రి గారికి ఇవాళ సగం భూమి దక్కేది అధ్యక్ష, విలువ పెరిగే సంతోషం చేయడానికి. అధ్యక్ష, భూమి పోయిన వాళ్ళకి గుండె కోత ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు అధ్యక్ష, దానివల్ల పరిశ్రమలు వచ్చినా కూడా దానివల్ల ఉపాధి రాదు అధ్యక్ష. భూమి పోయిన వాళ్ళు సంతోషించే పరిస్థితులు ఉండాలి అధ్యక్ష. ఇండిపెండెంట్ అథారిటీని పెట్టండి, భూమి పోయిన వాళ్ళకి దానిలో సగం వాటా అభివృద్ధి చెందిన భూమి వచ్చేట్టుగా ఏర్పాటు చేయండి అధ్యక్ష. జయప్రకాశ్ నారాయణ గారు, ఐ కాంట్ అలౌ దిస్ ఎనీమోర్ అధ్యక్ష. లాస్ట్ 1 మినిట్. దీనిలో ఈవేళ అధ్యక్ష ఎండోమెంట్స్ కానీ,
వాక్స్ కానీ సోదరిమణి అక్కడ శాసనసభ్యురాలు వారు క్రైస్తవుల కడగండి చెప్పారు అధ్యక్ష వారి భూములు ఉన్నాయి అధ్యక్ష వాటన్నిటి విషయంలో అవి ప్రైవేట్ భూములు అధ్యక్ష ఎండోమెంట్ చట్టం కానీ వాక్స్ చట్టం కానీ చేసింది కేవలం ప్రైవేట్ భూముల్ని ఒక ధర్మకార్యం కోసం ఇచ్చినట్టయితే దాన్ని పరిరక్షించడం కోసం కానీ ప్రభుత్వ భూములో భావించడం కోసం అది తప్పని తెలుసు తెలియక మనంతా చేశాం కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ భూములుగా పరిగణించి వాటికి రక్షణ ఇవ్వాలి వాటికి పరిహారం ఏర్పాటు చేయాలి అధ్యక్ష సభా సంఘాన్ని విధిగా ఏర్పాటు చేసి ఈవేళ ఆదరాబాదరాగా పెట్టినటువంటి ఈ లిస్టే కాకుండా సహజ వనరులన్నింటినీ కూడా దానిలో చేర్చాలి అధ్యక్ష ఎందుకంటే పదుల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు దాన్ని రక్షించే బాధ్యత మన మీద అధ్యక్ష ఈ 36,420 ఎకరాలు ఏపీఐఎస్సీ నుంచి లేకపోతే ఎస్సీ జడ్ నుంచి వచ్చిన భూమి చాలా అధ్యక్ష మిగతా భూముల్లో కూడా చాలా అక్రమాలు జరిగాయని స్పష్టంగా ఆధారాలు నేను చూపెట్టాను అంచే సభా సంఘాన్ని వేసి పూర్తిగా పక్షపాత రహితంగా రాగద్వేషాలకు అతీతంగా పూర్తిగా నిర్ణయం జరగాలి తదుపరి చర్యలు తీసుకోవాలి అందుకే ఈ సభ ఈ ప్రభుత్వం ఉపకరిస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని మీకు నమస్కరిస్తూ సెలవుస్తున్నాను అధ్యక్ష Yes, Minister for Finance to move the motion for the suspension of the